आर्के रोजा तेलुगुदेशम पार्टी द्वारा राजकीय वनमाल नेर्चुकुन्न ई हीरोइन गारु आ तर्वात कांग्रेस पार्टी मीदुगा वैसीपीलो चेरारु। నాటి నుండి చంద్రబాబును టీడీపీని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లుగా కామెంట్లు చేశారు। చివరికి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెను సభ నుండి ఏడాది పాటు సస్పెండ్ చేశారు నాటి సభాపతి కోడెల శివప్రసాద్। ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి। దీనికి తోడు మంత్రి పదవికి కూడా రావడంతో నోటికి అదుపే లేకుండా పోయింది। చేసేది తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్లుగా మారిపోయింది రోజా తీరు। పదవి వచ్చిన వెంటనే బెంజ్ కార్ కొన్నారు। తర్వాత స్టేజ్ల పైకి ఎక్కి డ్యాన్స్ లేశారు। ఇక తాజాగా బాపట్ల సూర్యలంక బీచ్ లో ఆమె చెప్పులను టూరిజం శాఖ ఉద్యోగికి అప్పగించడం పెద్ద ఎత్తున దుమారం రేపింది। అయితే రోజాకు సొంత పార్టీలోనే కావాల్సినంత వ్యతిరేకత ఉంది। జిల్లాలోని మరో సీనియర్ నేత వైసీపీ టాప్ 5 లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది। దీంతో రోజా ఓటమికి పెద్దిరెడ్డి ఎప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది। ఇదే సమయంలో రోజాకు ధీటుగా అభ్యర్థిని రంగంలోకి దింపాలని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది। వాస్తవానికి నగర నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ వ్యవహరిస్తున్నారు। కానీ తాజాగా నగర నుండి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది। నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని నగర నుండి పోటీలో నిలపనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది। రోజా అలేఖ్య ఇద్దరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే। అలాగే అలేఖ్య రెడ్డికి సానుభూతి కూడా ఉంటుంది। ఇదే సమయంలో టీడీపీకి కమ్మ సామాజిక వర్గం అండ ఉంటుందనే భరోసా। దీంతో అలేఖ్య రెడ్డి తప్పకుండా గెలుస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి। వాస్తవానికి నందమూరి తారకరత్న రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు। అందుకోసం గుడివాడలో రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్నారు కూడా। అయితే తారకరత్న అకాల మరణంతో భార్య అలేఖ్య రెడ్డికి రాజకీయాల్లో అవకాశం ఇస్తే బాగుంటుందనే టీడీపీ ఆలోచన కూడా। అలాగే పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న గాలి భానుప్రకాష్కు ఎమ్మెల్సీ చేసే అవకాశాలున్నాయని ఈ విధంగా రోజాను ఓడించడం మరింత సులువవుతుందనేది పార్టీలో వినిపిస్తున్న మాట। మరి అలేఖ్య రెడ్డి పోటీకి ఒప్పుకుంటారా, గాలి కూడా ఇందుకు సరే అంటారా, అలేఖ్య రెడ్డికి బాలకృష్ణతో పాటు విజయసాయి రెడ్డి మద్దతు కూడా ఉంటుందా, అసలు ఈ పుకార్లలో నిజమెంత అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే।